మొదటిగా మనిషితో నడుస్తాడు, రెండవది కుటుంబంతో నడుస్తాడు. దేవుడు కుటుంబంతో నడుస్తాడు, ఎందుకంటే కుటుంబంలో సమస్యలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి. మనిషి ఒంటరిగా ఉన్నప్పుడు సమస్యలు ఉంటాయి, దానిలో ప్రభు నడుస్తాడు. రెండవది కుటుంబంగా ఐక్యపరిచి ఆ కుటుంబంలో ఆయన నడుస్తాడు. వారి ఇద్దరు కుటుంబంగా ఉన్నప్పుడు ఎన్ని సమస్యలైనా శోధన అయినా, మన సెమినరీని నాకు చుట్టాలుగా ఉన్న ఒక ఆయన కడుతున్నారు మదురైలో, మన ఫిలాసఫేట్ సెమినరీ కడుతున్నారు. ఆ ఇంజనీర్ మా చుట్టాలు, చాలా క్లోజ్ చుట్టాలు, అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి చాలా తెల్లగా అందముగా ఉండును, ఆయన అంతా ఇదిగా ఉంటారు, కానీ ఆయన ఇంజనీర్. కానీ చూసామంటే వాళ్ళకు నలుగురు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నారు. ఇప్పుడు కూడా చూసినా ఇద్దరు చేతులు పట్టుకుంటే వస్తారు, కార్ల పైన ఇద్దరు ముందే కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారు? ఇంట్లో కూడా మాట్లాడతారు కదా, కారులో కూడా మాట్లాడాలా, మాతో కూడా మాట్లాడండి అని ఉన్నవారు చెప్తారు. అట్లా వారు నవ్వుతూ ఉంటారు. భర్తను నేను, భర్త దేవుడిచ్చిన వరం, భార్య నన్ను నమ్మి ఇచ్చాడు, దేవుడిచ్చినది ఎప్పుడు పొరపాటుగా మారదు. మనిషి జీవితంలో సమస్యల్లో కొందరు త్రాగుబోతుగా మారవచ్చు, కొందరు సమస్యగా మారవచ్చు, కొందరు చెడు అలవాట్లో పడిపోవచ్చు, కానీ వారి ఇద్దరిని దేవుడు ఐక్యపరిచారు. కావున ఆ దేవుడు ఐక్యపరచిన దానిలో నిలబడుతున్నప్పుడు ఆ దేవుడిచ్చే శాంతి, దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే లోకం ఇవ్వలేనిది వారికి ఇవ్వబడను. ఈరోజు ఆ మదురై టౌన్లో ఆయన నంబర్ వన్ ఇంజనీర్. ఆయనకు చాలామంది జాబ్ లేదంటున్నారు, ఈయనకు చెప్తున్నారు, ఎక్కడ పోయినా ఫాదర్లు ఇలా ఇస్తున్నారు, నేను ఏం చేయాలో తెలియదు, పర్వాలేదు, ఎంతమందికి జీవం ఇవాళ ఇస్తాను. కరెక్ట్గా తీసుకుంటాడు, ఒక పైసా ఎక్స్ట్రా తీసుకోడు, ఎంతోమందికి జీవంగా ఉంటాడు. సరే రండి రాజన్, ఆయన పేరు రాజన్ గారు, రండి భోజనం చేస్తామంటే, లేదు లేదు నా భార్య వెయిట్ చేస్తుంది, పాపం ఆమె. ఏం పాపం, నైట్ పోతావు కదా, ఇప్పుడు మధ్యాహ్నం కదా, రాపో తింటామంటే, లేదు లేదు పో ఆమె నా కోసం వెయిట్ చేస్తుంది. 3 గంటలైనా ఇంటికి పోయి తింటాడు. ఆమె నా భర్త వస్తాడు కదా అని ఆమె తినకుండా కూర్చొని ఉంటాను. త్యాగం, కష్టాలు లేక కాదు, కడుపు లేక కాదు, ఆకలి ఉంది, కడుపు ఉండినా ఆకలి వస్తుంది. ఓ ఇంకా రాలేదు, పర్వాలేదులే, మనం తినేస్తాం, తర్వాత ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూర్చుంటాం. లేదు, దేవుడిచ్చిన ఐక్యతను కాపాడుటయే, దానిలో ఉండిపోవుటయే ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితం అంటే ఏదో కుటుంబ సమస్యలను పక్కన పెట్టేసి భర్తను నాలుకంద నిండా తిట్టేసి కుడికి వచ్చి మోకరించి ప్రార్థించటం కాదు. కుడికి వచ్చేది దేవుని మోసుకొని దేవుడిచ్చిన వారికి ఇవ్వటం, కుడికి ఇంటికి వెళ్ళటము, ఇంట్లో ఉన్నవారిని సమస్యలను కుడికి రావటం, ఎందుకు దాన్ని దేవునికి తీసుకొని రావటం. తన భర్తను భార్యను పిల్లల్ని సమస్యలను ఆటంకాలని లోకాన్ని దేవునికి తీసుకుని వచ్చి దేవు నుండి పొందుకున్న ప్రేమ, ధైర్యం, సమాధానం అవి అన్నిటిలో కుటుంబానికి ఇవ్వటం, దానికి పేరే ప్రార్థన, దానికి పేరే కుటుంబ ప్రార్థన. అదే ప్రభు కోరుతున్నారు, అదే ఆధ్యాత్మిక జీవితం. హల్లెలూయా. ఒక అత్తమ్మ తన కోడలతో గొడవ చేసుకుంటుంది, గుడి పెళ్ళి కొడుతున్నారు. అత్తమ్మ ఏం చెప్తే, ఆగు, పూజకి టైం అయింది, తర్వాత వచ్చి చూస్తాం, పూజ అయిన తర్వాత మిగిలినది చూసుకుంటాం, ఇప్పుడు గుడికి పోతాం, రాపోదాం. గొడవ చేస్తున్నారు, ఇతర వెంట్రుకలను పట్టుకుంటున్నారు, బెల్లు, గుడి బెల్లు వచ్చిన టటాంగ్ టటాంగ్, పూజకి టైం అయింది, ఆగు, పూజకి పోదాం, వచ్చిన తర్వాత నేను నిన్ను పట్టుకుంటా, నువ్వు నన్ను పట్టుకో, గొడవ తర్వాత స్టార్ట్ చేస్తాం. ఇది కాదు ఆధ్యాత్మిక జీవితం. ప్రైస్ ది లార్డ్.
ఒక ముసలో తాతయ్య అమ్మయ్య అమ్మ అమ్మమ్మ వాళ్ళు గోల్డెన్ జూబ్లీ కొనియాడియారన్నమాట. కొనియాడుతున్నప్పుడు వాళ్ళు అడిగారు, మనవరాలు ముని మనవరాలు వాళ్ళందరూ చేరుకున్నారు. చేరుకొని 50 సంవత్సరాలు వీళ్ళు పెళ్ళి అయ్యి ఇంత సంతోషంగా ఇంతమందికి ఆ కారణకర్తలుగా మారారు కదా, అది మనం కొనియాడాలి. కానీ ఆ ముని పిల్ల చిన్నపిల్లలు అమ్మమ్మ దగ్గర పోయి, అమ్మమ్మ నువ్వు ఒకటి మాత్రం చేయాలి మా కోసం. ఏమ్మా? తాతకు నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పు. వాడికి చెవులు వినబడదు. సమస్యను కూర్చే అమ్మమ్మ చెప్తుంది, లేదమ్మా పర్వాలేదు, తాతయ్య చూస్తాడు కదా, కొద్దిగా నవ్వుతూ నిన్ను ప్రేమిస్తానని చెప్పు. మీరు ఇద్దరు మాట్లాడలేక కొన్ని సంవత్సరాలు అయిందని విన్నాము. లేదు, ఈరోజు మీ స్పెషల్ దినం, మీకోసం మేము ఎక్కడెక్కడో ఉండి వచ్చాము, మంచి కేక్ తీసుకుని వచ్చాము. ఒక్క మాట మాత్రం ప్లీజ్ మా కోసం చెప్పండి. సారీ, చెప్తా. వాళ్ళిద్దరు కూర్చున్నారు మంచిగా, అందరూ పెద్ద విందు చేసుకున్నారు. కొత్త మాల అంతా తీసుకుని వచ్చారు. అందరు పిల్లలు చెప్పారు, ఆగండి, మొదటిగా వాళ్ళు ఏదో ఒకటి కొత్త చెప్పబోతున్నారు, అది విన్న తర్వాతనే పూమాలంతా వాళ్ళు చేసుకుంటారు, దాన్ని మనం విందు చేసుకుంటాం. సరే అమ్మమ్మతో, అమ్మమ్మ చెప్పు చెప్పు. తాతయ్య అట్లా కూర్చున్నాడు, అమ్మమ్మ అట్లా కూర్చుంది. చెప్పమ్మమ్మా, నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పు. చూసింది ఆయన ఎట్లా చూస్తున్నాడు, 2 కండ్లే చూస్తున్నాయి, 4 కండ్లు చూడలేదు. నిన్ను ప్రేమిస్తా. వాడికి ఏం అర్థం కాలేదు. నేను కూడా నిన్ను దూషిస్తా అన్నాడు ఆయన తిరిగి. ఆమె ఏం చెప్పింది, నిన్ను ప్రేమిస్తానని ప్రేమతో చెప్పటకు బదులుగా ఆ కోపంతో నేను నిన్ను ప్రేమిస్తా. ఆయనకేం అర్థమైంది, ఏమో నన్ను తిడుతుందని నేను కూడా నిన్ను దూషిస్తా అన్నాడు. ప్రైసలాడ్. మన మాటలు, మన తలంపులు, మన ఆలోచనలు, ఏ గ్రేట్ థియాలజియన్ కాల్ రానర్ అనే థియాలజియన్, వాళ్ళు మమ్మీ డాడీ కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేట్ చేసినప్పుడు కాల్ రానర్ పెద్ద థియాలజియన్, బైబిల్లోని రహస్యములు అంతా రాసినవాడు, ఆయనకు ఒక్కటి మాత్రం అర్థం కాలేదు. ఈ వయసులో కూడా వాళ్ళ అమ్మ పెద్ద వయసు, నాన్నను ఇంకా ప్రేమిస్తూ ఉంది, నాన్న కూడా వాళ్ళ అమ్మతో నిలబెడుతూ ఉన్నాడు. కానీ అడిగాడు, ఏమ్మా మీ కాలంలో మీ జీవితంలో సమస్యలు రాలేదా? అప్పుడు అమ్మ ఏం చెప్పింది తెలుసా, మా కుటుంబంలో మా జీవితంలో కొన్ని వస్తువులు పగిలిపోయినా దాన్ని మేము త్రోసివేయము, దాన్ని అత్తు పెట్టుకొని మేము వాడుకుంటాము అని చెప్పింది. వస్తువులు మా జీవితంలో పగిలిపోయినా త్రోసివేయము, దాన్ని అత్తు పెట్టుకుంటూ ఒక పర్వాలేదు, ఇప్పుడు మంచినీళ్ళు త్రాగుటకు వాడుకున్న కూజా పగిలిపోయింది, దాన్ని మళ్ళీ అద్దు పెట్టుకొని వేరే దానికి వాడుకున్నాం, పువ్వు పెట్టడానికి, దానిలో మట్టి పెట్టి రోజా పువ్వుని పెంచుటకు. త్రోసివేయలేదు, మా జీవితంలో ఏది పగిలినా దాన్ని అత్తు పెట్టుటకు మేము నేర్చుకున్నామని వాళ్ళ అమ్మ చెప్పారన్నమాట. అవును, అదే దేవుడు నేర్పిస్తున్నాడు. మొదటిగా మానవుడు తనలో ఉన్న దేవుని గుర్తించుకొని ఆ దేవునితో నడవటానికి నేర్చుకోవాలి. రెండవది, మానవుడు తనకిచ్చిన కుటుంబమును దేవుని చూచి, ఒక్కొక్కరిలో దేవుని చూచి జీవించుటకు నేర్చుకోవాలి. అందుకే సామెతల గ్రంథం 25:11 ఎవ్వరికి నీవు నీళ్లు పోస్తావో, పరులకు నీవు నీళ్లు పోసావంటే దేవుడే నీకు నీళ్లు పోస్తారని పవిత్ర వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మూడవది, దేవుడు పలికేది మనం సంఘముగా
మనం సంఘముగా కలిసి నిలబడాలి. ఎప్పుడు మనం ఒక కుటుంబ వారిని 6.5 లక్షల మంది ప్రజల్ని ఎగిప్తు దేశం నుండి దేవుడు బయటకు తీసుకుని వచ్చినప్పుడు ఒక ఇస్రాయేల్ దేశముగా నడిపించాడు. అప్పుడు వారు ఒక్కొక్కరిలో దేవుని చూడటానికి నేర్చుకున్నారు. చదువుదాం వాక్యం, నిర్గమకాండం 25:8 చదువు. నిర్గమకాండం 25:8 వారు నడుమ నివసించుటకు దేవుడు చెప్తున్నాడు. వారు ఎప్పుడు సంఘముగా నిలబడతారో, ఎప్పుడు ఒక గ్రూపుగా నిలబడతారో వారు మధ్యలో నేను నడుస్తూ నివసించుటకు నాకు ఒక మందిరమును నిర్మింపుము. వారు మధ్యలో నేను ఉండాలని ఆశపడుతున్నాను. మందిరం అంటే ఏదో ఒక్కరిగా వెళ్ళి ప్రార్థించుటకు కాదు, వారు ఒక సంఘముగా ఒక గ్రూపుగా ఒక్కొక్కరిని బలపరిచే శక్తిగా మనిషి మారాలి. మనిషి ఎప్పుడు తనలో దేవుని చూస్తాడో అప్పుడు బలమైపోతాడు. తన కుటుంబంలో చూస్తాడో ఇంకా బలమైపోతాడు. తన సంఘంలో చూస్తాడో అని ఇంకా అభివృద్ధి అయిపోతాడు. వారు మధ్యలో నివసిస్తాను.